కాళికా మాత అంటే అడవిలోని కాళికా మాత ఆలయం ఉంది పూర్వం ఇదంతా కాకతీయులు వెళ్ళినటువంటి ప్రాంతం ఈ కాకతీయులు అమ్మవారిని కొలిచేవారు ఆ కాకతీయులు వెళ్ళిన ప్రాంతం కాబట్టి ఈరోజు మనం ఫస్ట్ వీడియో ఆ టెంపుల్ని చూపిద్దామని తీసుకెళ్తాను మా గిరిజన ప్రాంతంలో మా గిరిజనులు ఆరాధించే పాయగూడెల్లో ఆనాటి నుంచి ఉన్నటువంటి ఈ సాంప్రదాయ ప్రకారం మేము కొలుస్తూ ఉంటాం ఏటా అమ్మవారికి మొక్కులు చెల్లించుతూ ఉంటూ ఉంటాం ఆ గుడి కూడా కాకతీయుల కాలంలో మనం బయట గుళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి మనం ఈరోజు కనిపిస్తున్న అడవి ప్రాంతం ఇదంతా దత్తమైన అడవి ఈ అడవిని పోడు భూములుగా పోళ్ళు చేసుకొని పంట సాగులు చేస్తున్నాను చూడండి మా గిరిజనుల వ్యవసాయం ఎలా ఉంటుంది ఒకటి ఉంటే ఒకటి ఉండదు పరిస్థితులు ఎలా ఉంటాయి కాబట్టి ఈ ఫారెస్ట్ జామాయల తోటలోకి ప్రవేశించాం దీని గుండా ఇంకా ఎదరకెళ్తే దారి ఉంటుంది ఇప్పుడే ఈ దారి నాకు తెలియదు కానీ వేరే దారి తెలుసు ఆ దారి గుండా వెళ్దాం అనుకున్నాం కానీ చూస్తున్నారా జామాయలు ఎలా ఉందో ఈ అడవి గుండా వెళ్తేనే చాలా దూరం ఉంది ఇదంతా దట్టమైన అడవి పులులు సింహాలు ఏనుగులు ఇవన్నీ ఉండేవట ఇప్పుడైతే ఈ ప్రాంతంలో లేవులే కానీ అన్ని అడవిలో ఉన్నటువంటి మొక్కలు జంతువులు వనమూలికలు వీటన్నిటి గురించి చెప్తాను నేను ఖచ్చితంగా ఆదరించండి అనేక వనమూలికలు ఉన్నాయి అనేక చెట్ల ద్వారా మనం ఏమేమి ఉంటాయని చెప్పి ఇది నాగూరు చెట్టు లోలుగి చెట్టు ఇది ఆరి చెట్టు అలా శనగ చెట్టు ఊడిగి చెట్టు ఇట్లా అనేక రకాల యాప్ చెట్టు ఉంది వీటి ఉపయోగాల గురించి కూడా మేము చెప్తాం అమ్మవారిని ఒకసారి చూపించి అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అడవిలో ఉన్న మా వనదేవత కాళికామాత మా ఆరాధ్య దైవం ఆ దైవం కోసం ఈ ఫస్ట్ వీడియో చేసి అప్పుడు వనమూలికల గురించి చెప్దామని వెళ్దాం మళ్ళీ ఎదరికి ఇంకా ఈ అడవిలోనే ఇంకా వెళ్ళాలి మనకి ఏ జంతువులు వస్తాయో ఈ కొండ శిలువులు కూడా ఉంటాయి వెళ్దాం వెళితే ఏంటనేది తెలుస్తుంది అన్నీ చూద్దాం ఇంకా దట్టమైన అడవి ఇంకో పక్క ఉంది ఇది కొంచెం చిన్న అడవి ఈ ఇందుట్లో పాములు కొండ శిలువులు ఉడుములు గురగేదలు అంటాం దున్నలు అంటాం దుప్పులు అనేక రకాల జంతువులు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ఎదురవుతాయి ఒక్కసారి ఆటి భయం ఆడుకుంటారు కదా ఎదురవ్వు సరే ఫ్రెండ్స్ వెళ్దాం దట్టమైన అడవిలోకి వెళ్తున్నాం ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు ఎక్కడి వరకు వెళ్తామో మరి మొత్తానికైతే అమ్మవారి దర్శనార్థం ఇదిగో ఇక్కడ ఎదురు ప్లాంటేషన్ వచ్చింది ఫ్రెండ్స్ ఎదురు ప్లాంటేషన్ ఇది ఏనాడో వేసిన ఎదురు ప్లాంటేషన్ ఎవరు నరకను కూడా నరకరు దీన్ని చాలా సంవత్సరాలు మా చిన్నతనం కాడ నుంచి ఇది ఎంతే ఉంది ఇక అంతకుముందు ఎప్పుడు వేసారో తెలియదు మా వాళ్ళు పశువులు మేపుకోవడానికి కూడా ఇటు తోలుకొస్తారు ఆవుల్ని చూద్దాం ఇక్కడ నుంచి మరి ఏదో వెళ్తున్నాం ఎంతవరకు వెళ్తామో ఓ ఇక్కడ ఏంటో రెండు దారులు ఉన్నాయి రెండు దారులు ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఇప్పుడు అమ్మ ఏటన్నావు తల్లి ఈ పక్క చూస్తేనేమో లారీ బాట లారీలు తిరిగి ఉన్నాయి ఇటు చూస్తేనేమో పశువులు మాత్రమే తిరిగాయి ఇటు కూడా దారి ఉంది ఇది నలగలేదు ఇక్కడ నుంచి ఎటు వెళ్తామో ఏమో మరి ఎక్కడ ఉన్నావో కొంచెం కనిపిస్తుంది ఈ అడవిలో ఉన్న ప్రతి చెట్టు గురించి అడవి ద్రాక్షాలు కూడా ఉంటాయి చిలకదుద్ది పళ్ళు అంటారు పళ్ళు పలహారాలు అనేక రకాల ఉంటాయి వాటన్నిటిని కూడా చూపిస్తా ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ ఒక నాలుగు దారులు వచ్చినాయి ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఈరోజు అమ్మవారిని చూపించాలి మీకు అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇటు తీసుకొచ్చా ఇలాంటి ఈ పుట్టల్లోనే ఉడుగులు అవి దొరుకుతాయి మాకు పుట్టకొక్కులు కానీ ఇవన్నీ స్వచ్ఛమైన నేచురల్ ఫుడ్ పాములు కూడా ఉంటాయి అనుకోండి తాసు పాములు అలాంటి వాటిని కూడా లెక్క చేయం నేను 2015లో ఒకసారి టెంపుల్కి వచ్చినప్పుడు ఇది ఈ శిలారూపాలు కనిపించాయి అప్పుడు ఇంత పరిస్థితి లేదు ఇప్పటికీ అప్పటికి ఏం తేడా ఉందో చూద్దాం చాలా మారిపోయింది ఫ్రెండ్స్ అప్పటి శిలాఫలకాలు ఇవి ఇక అప్పుడు గుడి దగ్గర ఉన్నటువంటి శిలాఫలకాలు అలా వరుసగా పెట్టి ఇదిగో ఇక్కడ పంది బొమ్మ తర్వాత ఇంకే ఏంటేంటివో చాలా బొమ్మలు ఉన్నాయి అది అప్పుడు ఉన్నటువంటి గుడి ఇది ఫోటోల రూపంలో అప్పుడు నేను 2015లో ఇలా ఉన్నాను సందర్శించినప్పుడు నిధుల కోసం తవ్విన గొయ్యి ఇది ఆ పక్కనే ఇలా పంది రూపం ఇవన్నీ రూపాలతో ఉన్నాయి
అమ్మవారి పక్కన ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉందో మరి చూద్దాం. ఆ రోజు ఇలా ఉంది అమ్మవారు పరిస్థితి చూసారా, ఇలా తల కూడా లేదు, రాయి పెట్టి ప్రతిమలు అలా ఉంచారు ఫ్రెండ్స్. ఇలా పోతిరాజు ఇదే శివుడిది కూడా ఇలా ఉంది. ఇప్పుడు ఎలా ఉందో మనం చూద్దాం. మరికొద్ది సేపట్లో అక్కడికి వెళ్తున్నాం. ఇదే ఫ్రెండ్స్ దారి అయితే, దారిలోకి వచ్చాం ప్రస్తుతానికి. వేరే ఊరు నుంచి వచ్చే దారి ఇది, మనం రావాల్సిన దారి ఇటు నుంచి. యాక్చువల్గా చూసారా ఇది ఎంత నీట్గా ఉందో. ఇటు నుంచి వస్తే వేరే ఊరు నుంచి వస్తాం. అలాంటిది మనం చూసారుగా వెనక అటు నుంచి వచ్చాం. ఆ ప్రాంతం మరి దారుణాలి. అయితే ఈ దారి చూద్దామని వచ్చాం. జస్ట్ ఇప్పటికైతే ఓకే, హ్యాపీ. అమ్మయ్యా, ఎలాగైతే అమ్మవారి ఆలయం వచ్చేసింది. ఇక్కడ దండం పెట్టుకొని ఎదురుకి వెళ్ళాలి. లోపల ఉంది ఆలయం, బొట్టు పెట్టుకుంటా. ఇది ఏందేమో అర్థం కావట్లేదు. భీమన్న స్వామి అనుకుంటా. చూద్దాం ఎదరికి వెళ్ళాలి, ఎవరో ఉన్నారు ఇక్కడ. కుప్పలు కూడా ఇందంటే ఉన్నాయి. ఇదే ఫ్రెండ్స్ ఆవరణ. ఇక్కడ వినాయక స్వామి ఉన్నారు, ఆయన కూడా దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుంటా. అలా ఎదరికి వెళితే గుడైతే ఇదే ఎదరికనిపిస్తుంది కదా అవతల, అదే. లోపలికి వెళ్దాం. ఆ లోపలికి వెళ్తే మనకి ఏంటనేది తెలుస్తుంది. ఇది పూర్వం ఆలయం. ఎప్పుడో కొంత మరి కాకతీయులు చోళులు ఏలినటువంటి సమయంలో ఉన్నటువంటి ఆలయం అది. ఇక్కడ పూజారులుగా ఉన్నారు వీళ్ళు. ఇక్కడది వేదాంతపురం అనే గ్రామం. చూసారా ఇది లోపల త్రిశూలం. ఇక్కడ ధ్వజస్తంభం లాంటిది మరి ఏర్పాటు చేస్తారేమో. ఈ మధ్యనే డెవలప్ చేస్తున్నారు ఆలయాన్ని. అమ్మవారిని చూద్దాం. లోపల పాలరాయి కూడా అంటే టైల్స్ కూడా వేశారు. చాలా అరుదైన గుడి ఇది. చిరావస్థకు చేరుకొని చిరాకు చేసేసారు. ఇవి చూడండి, ఇక్కడ శివపార్వతుల ఏమో కానీ ఈ సెంటర్లో ఉన్నదైతే అమ్మవారు. ఇప్పుడు గంగానమ్మగా పిలువబడుతున్న అమ్మవారు పూర్వకాలంలో కాళికామాతగా పిలిచేవారు. మా కెమెరామ్యాన్ కూడా అమ్మవారి బొట్టు పెడుతున్నా. ఇంకా ఇదే ఫ్రెండ్స్, అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకుందాం. ఛానల్ గ్రోత్ అవ్వాలి, మీలాంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పూజారులు ఫ్రెండ్స్ చూడండి, మా అక్కళ్ళే వీళ్ళు ఇక్కడ అంతా అమ్మవారికి అన్నీ చూసుకుంటారు. పూర్వకాలంలో మా పెద్దవాళ్ళు చూసుకునేవాళ్ళు, ఇప్పుడు మా అట్లా తరతరాల నుంచి మా వాళ్ళే చూసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ పెద్ద ఆలయం, కాకతీయులు నిర్మించిన ఆలయం ఉండేది. ఆ ఆలయం ఉన్నప్పుడు అప్రసిద్ధిగా అయిపోయింది. నిధుల కోసం తవ్వకాలు తవ్వి పాడు చేశారు ఈ ఆలయాన్ని రకరకాలుగా. అప్పట్లో దొరల కాలంలో ఎలమదొరల నవాబులు వాళ్ళు నైజాం పరిపాలన అని అంటారు. వాళ్ళు పరిపాలించేటప్పుడు ఇక్కడ నుంచి ఈ గుడికి సంబంధించినటువంటి రాళ్ళు వీటన్నిటిని కూడా ఏనుగుల ద్వారా వాటి ద్వారా తోలినట్టు కథలు కథలుగా చెప్తుంటారు మా పెద్దోళ్ళు. అమ్మవారు ఏ కోరిక కోరినా కానీ అమ్మవారు తీరుస్తారు. అటువంటి గొప్ప కాళికామాత అని పిలిచేవాళ్ళట పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు గంగానమ్మ అనే పేరుతోటి పిలుస్తున్నారు. సరే, ఏ దేవుడు అయినప్పటికీ మనకి అన్ని శుభాలు జరగాలని కోరుకున్నాం. అమ్మవారి ఆలయం నిత్త అడవిలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం ఇది. ఇదే ఫ్రెండ్స్ యాగశాల. ఇక్కడ కేటీఆర్ మాంగారు అలాగే చాలామంది భక్తులు వచ్చి ఈ యాగశాలలో చండి యాగం చేశారు. అక్కడ నుంచి ప్రతి సంవత్సరం యాగం చేస్తూ ఉన్నారు. దానికోసం నిర్మించిన ఇందంటే దొరికే అడవి చెట్లతోటి నరికి దీన్ని ఆ ఎదురు చెట్లతోటి వాటితోటి తయారు చేశారు. ఈ యాగశాల చేసి ఆ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అసలు అయితే ఆ అమ్మవారికి తల లేదు, తల నరికేశారని కథలుగా చెప్తూ ఉంటారు. కాలంలో పూర్వకాలంలో మాట్లాడేదట అమ్మవారు, అందరూ మా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. చూడండి ఒకసారి ఎంతటి కాకతీయుల కాలంలో ఎంతటి డిజైను చూసారా. ఇది ఇవన్నీ ఎలాంటి డిజైన్తో ఉందో చూసారా ఈ రాయి. ఈ టెంపుల్కి మరి అనేక కళలతోటి దీన్ని చెక్కి చేశారు. ఇవన్నీ ఇప్పుడు శిథిలం పాడు చేసేసి పవిత్రమైనటువంటి గుడిని
రకరకాలు చేశారు. ఇది ఇది పునాది ఫ్రెండ్స్, ఇలా ఇది ప్రహరీ కూడా ఉండేదట ఇక్కడ. ఇది పునాది. ఇదిగో ఇక్కడ చూడండి తులసి మొక్క స్తంభంలాగా వేశారు. ఇది శివాలయం ఉండేదట. శివాలయం కాకుండా ఇక్కడ చూడండి ఈ త్రిశూలం. ఇది మనం త్రిశూలం ఆయనకి ఉండే దాన్ని ఏమంటారు, దమరకం అంటాం కదా, కొడతారు కదా, అది ఈ శివలింగం స్వామివారి. ఇది శివుని రూపం, మహాశివుని రూపం. ఇది ముఖద్వారం లాగా ఉండేటువంటి ఇది. ఇక్కడ పంది బొమ్మ ఇట్లాంటివి అన్నీ కూడా ఉంటాయి. ఈ గుడికి ఉన్నటువంటి శిలలు ఇవి, స్తంభాలు. వాటిపైన నిర్మించే వాటి కోసం పెట్టేవి కూడా ఇవి, ఇవంతా కూడా వాటివే. ఈ రాళ్ళు ఇవన్నీ ఇంకా ఇంతకన్నా గొప్ప గొప్ప రాళ్ళు. అసలు ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి గుడి. ఇంకా అక్కడ నుంచి కూడా ఇలా చాలా పొడుగు ఉంది ఇది. ఈ పునాది అన్నమాట, అంటే బేస్ మఠం అంటాం కదా. ఇక్కడ హ్యాండ్ బోర్ వేశారు. ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అప్పటికి అప్పుడే రాత్రికి రాత్రే బోర్ వేయాల్సి వచ్చింది. వేసి ఇక్కడ వాటర్ సోర్స్ ఉండేలా చూశారు. చూసే వాటర్ చేసింది ఫ్రెండ్స్. వాటర్ డ్యాప్ కొడితే వచ్చే ఇంత ముందు చూసారు కదా, అంత పవిత్రమైనటువంటి వాటర్ ఇది. ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఈ హ్యాండ్ బోర్ ఇది ఇప్పటి వరకు, ఇది ప్రహరీ గోడ. ఆ ప్రహరీ గోడ అలా ఉండేది. ఒక దెబ్బ వేస్తే నీళ్ళు వస్తాయిగా, అప్పుడు తీసుకుంటే బాగుందను ఫ్రెండ్స్. చరిత్ర కలిగినటువంటి గుడి గురించి ఎందుకు చెప్పటం అని అంటే, ఇది మా గిరిజనుల ఆరాధ, అంటే ఆరాధించేటువంటి అపూర్వమైన దైవం. వీటి నుంచే మేము మా ఊరు ఇక్కడికి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 20 కిలోమీటర్లు మా పెద్దలు ఇలా నడుచుకుంటూ టౌన్కి వెళ్ళేవాళ్ళు. అక్కడ సంత జరిగేది. ఆ సంతలో నుంచి సరుకులు అవన్నీ తెచ్చుకుని పెద్ద పులి తిరుగుతున్నా, పెద్ద పులి అంటే తెలుసు కదా, పెద్ద పులి చిరుతలు ఇలాంటివన్నీ తిరుగుతున్నా కానీ ఒక గుంపుగా వీళ్ళందరూ కత్తులు కడార్లు పట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. అలా అంతటి భయంకరమైనటువంటి జీవనశైలిని గడుపుకుంటూ రోజులు మారుతూ మారుతూ వచ్చాయి. ఇటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి గుడి గురించి తెలియపరుస్తూ మా వీడియో స్టార్ట్ చేయాలి అని చెప్పి మేము ముందుకొచ్చాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోపక్క సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది, అది కూడా చూద్దామండి. ఇదే అది సుబ్రహ్మణ్య స్వామి వారి పుట్ట. చూసారా ఎలా ఉందో? ఇదే ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్య స్వామి వారి పుట్ట. స్వామివారు కూడా దండం పెట్టుకున్నాం. తిరువాతాలు కావాలని మీ దగ్గరికి వచ్చాను. అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో మిమ్మల్ని వీడియో తీస్తున్నాం. ఈ పక్క కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువు ఉండేది, అది కూడా చూద్దాం. కాకుంటే ఇప్పుడు అది శిథిలావస్థకు చేరుకొని కట్ట అంతా జారిపోయినటువంటి చెరువు మామూలు నేలలాగా తయారైపోయి చెరువు గట్టు ఉండేది. చూద్దాం, వస్తున్నాం. ఇది ఇదంతా చెరువు కట్ట ఫ్రెండ్స్. ఇదే చెరువు కట్ట. చెరువు అంటే ఇక అది శిథిలావస్థకు చేరుకొని ఇలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. చెరువు కట్ట ఎలా ఉందో చూడండి. ఇదంతా చెరువు కట్ట. ఈ ఆవరణలో చెరువు ఉండేది. చూద్దాం ఎదరికెళ్తే తెలుస్తుంది. ఇదే ఆ చెరువు ప్రాంతం. ఇక్కడే చెరువు ఉండేది. ఇది మొత్తం చెరువు లోపల ఉన్నది తిమ్మాపురం. ఆ తిమ్మాపురంలోనే ఇళ్ళు ఉండేవాట. అక్కడ నుండి ఇది వ్యవసాయ చెరువు. అమ్మవారికి ఇక్కడ ఏదైనా యుద్ధాలు అలాంటివి వచ్చినప్పుడు అమ్మవారికి ఏదైనా సమర్పించుకునే బలులు అలాంటివి ఉంటాయి కదా, అవి సమర్పించుకున్న తర్వాత యుద్ధానికి వెళ్ళేవారట. ఈ దగ్గరలోనే అశ్వారావుపేట ఉంది. అశ్వారావుపేట అంటే అశ్వాలు, వీళ్ళ గుర్రాలు అక్కడ ఉండేవి. గుర్రాల చెరువు అనే ఒక గ్రామం ఉంది. అక్కడ ఇప్పటికీ కూడా వాళ్ళ వ్యవసాయ భూముల్లో నిధులు దొరుకుతూ ఉంటాయి. ఆ గుర్రాల చెరువు అంటే గుర్రాలను కడిగేవారు. అశ్వారావుపేట అంటే అశ్వాలు అంటే గుర్రాలను అక్కడ ఉంచేవారు. ఈ కాకతీయులు అంత చరిత్ర కలిగినటువంటి, ఇక్కడ నుంచి అశ్వారావుపేట 7-8 కిలోమీటర్లు ఉంటుంది. ఈ చెరువులో కూడా నిధులు ఉన్నాయని అని చెప్పి అంతా ఉండేవాళ్ళు. ఎవరంతా వేరే చేశారో తెలియదు, బట్
మనమైతే ఈ కాకతీయులు నిర్మించినటువంటి చెరువులో ఉన్నాం ప్రస్తుతానికి ఆనాటి చరిత్ర కలిగినటువంటి చెరువు ఇది ఇక్కడ ఇది కూడా ఏదో స్తంభం చెక్కి పడేసి ఉంది చెరువు అది గుడికి దీనికి కొంచెం దూరమే అయినప్పటికీ ఇలా ఇలాంటి రాళ్ళు ఉన్నాయి ఇక్కడ కూడా ఏదో ఎదురు చెట్ని ఎంత దారుణంగా తవ్వేసాయో ఇదో చూడండి అసలు అసలు నేలనే నేలలాగా ఉంచలేదు అంత బాధ మనిషి ఎవరైనా వస్తే కంటే సంగతులు ఆ టైంలో అడుగు పండి ఫ్రెండ్స్ చూడండి ఇగో ఈ జాడాలు అంటే వాటి అడుగులు ఇవి ఇక్కడ గొయ్యి తవ్వి ఏదో తిన్నది అసలు ఇవి కుడితే ఫ్రెండ్స్ ఉంటుంది మామూలుగా ఉండదు ఎంత మంట అంటే ఇవన్నిటిని కలిపి వీటి పెద్ద చరిత్రే వచ్చారు మన రాళ్ళు ఇవి ఆలయాన్ని కలిసి ఏమన్నా అంటే ఇవి ఉపయోగించిన రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ చాలా డిజైన్లతో కూడి ఉన్నాయి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వీటిని శిథిలావస్థ చేస్తూ ఇంకలా మృదున పడి ఉన్నటువంటి ప్రాంతం వేల సంవత్సరాల ఆలయం ఇది చూడండి ఎంత లాట్ వేసారో ఇక్కడ రాళ్ళని ఎంత చికాకు చేసేసి నిధుల కోసం వేట తప్పనిచ్చి దేవుడు గొప్పతనాన్ని చెబుదామని ఎవరు కూడా రారు అంతటి ఊర్పులో ఉన్నటువంటి దేశం భారతదేశం ఆసియా పౌరులు మరి వీళ్ళు సంపాదించుకుని ఏం చేస్తారో తెలియదు కానీ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటో తిరిగాయి మొత్తం మీద చాలా నునుపుగా ఉంది ఇట్లాంటి చోట పాములు కూడా ఖచ్చితంగా ఉంటాయి నాసు పట్టేసి ఈ రాళ్ళు చూడండి ఎంత నాసు పట్టినా ఏం చేసినా ఆ భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప కళని ఈ రాళ్ళ ద్వారా మనం చూడవచ్చు ఈ శిలలు ఎలా చెక్కారు ఇంత రాళ్ళని ఎలా పైకి పెట్టారు ఆ దివాణంలోనైతే పెద్ద పెద్ద రాళ్ళు అలా కనిపిస్తాయి మనకి చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి గుడి ఇది ఎవ్వరికీ ప్రపంచానికి దూరంగా ఒక అడవిలోని కనుమరుగైపోయినటువంటి పరిస్థితి అందువల్ల ఈ వీడియో ద్వారా పైకి చెప్పాలని చెప్పి అనుకుంటున్నాం అంతటి గొప్పటి చరిత్ర కలిగినటువంటి గొప్ప సంస్కృతి కలిగినటువంటి భారతదేశంలో మనకి ఇలాంటి శిలారూపాలు శిలాఖండాలు అనేకం ఉన్నాయి అసలు ఎక్కడ చూసినా అవే ఉన్నాయండి అంత దారుణంగా పడేసి శిథిలావస్థ చేసేసారు ఈ యొక్క టెంపుల్ గొప్పతనాన్ని మీ అందరికీ చూపించాననే అనుకుంటున్నాం సంతోషం వ్యక్తం చేస్తూ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ చరిత్రలో ఈ యొక్క గొప్ప రోజుని మేము ఆనందంగా స్వీకరిస్తూ ఇక నుంచి వచ్చే వీడియోలన్నీ కూడా మొక్కలు వ్యవసాయానికి సంబంధించినవి మేము వాడుకునే వంటకాల కాడ నుంచి అన్నీ కూడా మీకు అనేక వందల రకాల మూలికలు అడవిలో చేసుకునే వాటి గురించి కూడా మీకు వీడియోకి చెప్పడం జరుగుతుంది ఈరోజు మాత్రం మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను కదా అమ్మవారి ఆలయం చూపించిన తర్వాత అక్కడ నుంచి ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో గుడియాల ప్రాంతాల్లో మా కోయలు మాయకోళ్ళు కోయలు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆ భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని చేస్తారని దాకా చూశారు కదా ఇక్కడ ఉండే పూజారులు కూడా మా వాళ్ళే పూర్వం మా వాళ్ళే ఇప్పుడు మా వాళ్ళే కాకపోతే గిరిజన ప్రాంతంలో గిరిజనలు చేస్తే అంత డెవలప్ కాదు అదంతా మీకు తెలిసిందే కాబట్టి మీరు దయచేసి మా ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోమని మనస్ఫూర్తిగా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు అనేక రకాల ఇంకా గుబ్బల మంగమ్మ టూర్ అని ఉంది ఆ అమ్మవారి అది మహారణ్యం అదైతే మరీ దారుణం ఆ అడవిలో కొండల మధ్యన జలపాతాల మధ్యన ఉన్నటువంటి అమ్మవారి దానికోసం కూడా వీడియో చేస్తాం అసలు యాక్చువల్గా అక్కడికే వెళ్ళాలి కానీ నిన్న మొన్న వర్షానికి వాగులు వస్తున్నాయని అని చెప్పి అటు వెళ్తారు కుదరదు మళ్ళీ చూపించలేమనే ఉద్దేశంతో ఈ అమ్మవారి తోటైనా మనం చేద్దామనే ఉద్దేశంతో ఏదో ఒక అమ్మవారు లేకపోతే ఒక దైవం గురించి చేసి ఆ వీడియో నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ యూట్యూబ్లోని మీ అందరికీ అన్ని విషయాలు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్.